హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ వ్లాగ్ వచ్చి పొద్దున్న ఇక్కడైతే టిఫిన్కి అని చెప్పి మజ్జిగట్లు ప్రిపేర్ చేస్తున్నాను. మజ్జిగట్లు చేసుకోవటానికి మజ్జిగలోని 2 గ్లాసుల వరకు బియ్యం వేసుకొని, అంటే ఇవాళ సాయంత్రం వేసుకుంటే రేపు పొద్దున్న మిక్సీ పట్టుకునేలాగా, ఇంకా బియ్యం నానబెట్టుకున్న దాంట్లోనే 1 స్పూన్ మెంతులు వేసుకొని నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత తెల్లారి మిక్సీ పట్టుకునే ముందు 1/4 కప్పు అటుకులు వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకుంటే చక్కగా అటులు చాలా మెత్తగా వచ్చి చాలా బాగుంటాయి. మినప్పప్పు అని రవ్వ అని ఏమీ వేయక్కర్లేదండి. ఓన్లీ బియ్యంతోటి మజ్జిగతోటి ఇలాగ అటు ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇందులోకైతే టమాటా పచ్చడి ప్రిపేర్ చేశాను. టమాటా పచ్చడి టేస్ట్ బాగుంటుంది అట్లకి. ఇంకా టిఫిన్లు అయిపోయిన తర్వాత పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు. ఇంకెక్కడైతే లంచ్కి వెజ్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే స్కూల్లోని చిన్న పార్టీలు అయ్యే ఉన్నాయంట పిల్లలకి. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ 5 6 ఉంటారు కదా, అలాగే క్లాస్లోని బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం పలానా వెరైటీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసుకొచ్చేలాగా అనుకున్నారంట. బిర్యానీ అని, పులిహోర అని, పులావ్ అని, ఇంకా స్వీట్ ఐటమ్ అని ఇలా అనుకున్నారంట. ఇంకా రాహుల్ దేవి అయితే వెజ్ పులావ్ తీసుకొస్తామని చెప్పారంట. ఇంకా అందుకని చెప్పి ఇంకా వచ్చిన తర్వాత వెజ్ పులావ్ రేపు పొద్దున్న ప్రిపేర్ చేయమనేసి అని అడిగారు. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కట్ చేశాను పులావ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి. పులావ్లోకి మసాలాలు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, జాజి పువ్వు, యాలక్కాయలు, కొంచెం కొబ్బరి, అల్లం, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నూనె కొంచెం మరిగిన తర్వాత మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలక్కాయలు, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకటి పక్కనైతే కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఒకటి పెట్టాను. కొంచెం బంగాళదుంప, మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా కొంతసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు మసాలా వేసుకోవాలి. 6 గ్లాసుల వరకు బియ్యం తీసుకుంటున్నాను. మసాలా అయితే 1 4 స్పూన్ల వరకు అయితే సరిపోతుంది. ఈ మసాలా కూడా కొంతసేపు వేయించుకోవాలి. మసాలా అడుగంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. మసాలా కొంచెం వేగిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీటిలోని మిల్ మేకర్లు వేసాను. ఇంకా అవి వాటర్ అంతా కూడాను గట్టిగా ఇలాగ అనుకొని వేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యారెట్, బంగాళదుంప, కొంచెం కొత్తిమీర నానబెట్టి ఉడికించుకున్న పచ్చబటానీ, కొంచెం జీడిపప్పు ఇవన్నీ కూడా
కలిసేలాగా మసాలాలు ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంతసేపు మగ్గించుకోవాలి. ఇంకెక్కడైతే ఉల్లిపాయ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక స్పూను మసాలా వేసుకొని మసాలాను కూడా కొంతసేపు వేయించుకోవాలి. మరి ఎక్కువగా కూడా వేగక్కర్లేదండి, ఎక్కువ వేగినా చేదు వస్తుంది కాబట్టి ఏదో ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. మసాలా కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప 1/2 టీ స్పూన్, పసుపు, నానబెట్టుకున్న మిల్ మేకర్లు వేసుకోవాలి. వేయించుకుంటే ముందుగా మిల్ మేకర్లు కొంచెం ఆయిల్లో వేయించుకొనైనా వేసుకోవచ్చు, ఇలా వేసుకున్నా పర్వాలేదు. మొత్తం అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకిక్కడ ఈ వెజిటబుల్స్ అన్నీ కొంతసేపు ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం వెజిటేబుల్స్ తగ్గినట్టు కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం, స్పూన్నర ధనియాల పొడి వేసుకోవాలి. మసాలా పొడి ఇంకేం అక్కర్లేదండి, మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత 1/4 కప్ పెరుగు వేసుకోవాలి. మళ్ళీ ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం మగ్గించుకోవాలి. 2 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత కర్రీకి తగినంత సాల్ట్, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక నిమిషం ఇలా కలుపుకోవాలి. 1 నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇంకెక్కడైతే ఇవి కూడా 1 నిమిషం ఇలా మగ్గించుకున్న తర్వాత 6 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి 9 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వెజిటేబుల్ మగ్గించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని తగినంత సాల్ట్ వేసి ఈ అసలు మరిగించుకోవాలి. ఇంకెక్కడైతే కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఇది ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఉడికించుకోవాలి. ఇంకిక్కడైతే ఇలా వాటర్ మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోలేదు, అంటే ముందు వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇలా ఎసరు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి. బిర్యానీ అంటే ముందు రైస్ వేయించుతారు, పలావ్ అనేసరికి అసలు మరిగిన తర్వాత రైస్ వేసుకుంటారనమాట. ఇంకా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మసాలా మొత్తం ఒకవైపుకి వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకెక్కడైతే బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి ఇంకెక్కడైతే పలావ్ రెడీ అయిపోయింది. వెజిటేబుల్ పలావ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ బాగుంటుంది. ఇంకిక్కడైతే పిల్లలకి లంచ్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా బాక్సుల్లో పెడుతున్నాను. మొత్తం దేవి ఫ్రెండ్స్కి, రాహుల్ ఫ్రెండ్స్కి కలిపి 11 మందికి క్యారేజ్ పెట్టమని చెప్పారు.
ఓకేనండి, ఇవాళకి వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.